భారతదేశానికి చైనాకు మధ్యనున్న విభేదాలు అందరికీ తెలుసు. ఇంకా సరిహద్దునకు కూడా ఈ విభేదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా చైనా ఇరుగు పొరుగున ఉన్న దేశాలకు ఇండియా వెపన్స్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఫిలిప్పీన్స్కు ఏకంగా బ్రహ్మోస్ క్షిపణుల్ని భారత్ అలాగే రష్యా జాయింట్ ప్రొడక్షన్లో ఉత్పత్తి అయిన మిసైల్స్ ఇవి. సో ఆ బ్రహ్మోస్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్. అలాగే మీకు చైనాకు ఉన్నటువంటి మరో పొరుగు దేశమైన వియత్నాంకు కూడా గైడెడ్ మిసైల్స్ను ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మియన్మార్కు ఒక సబ్మారిన్ను కూడా ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలోనే ఇండియా తన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ను భారీగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా అనేక దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఇది మేము ఆ రక్షణ ఎగుమతులు ప్రపంచ మార్కెట్లో పెడుతున్నాం, ఎవరు కొంటే వాళ్ళు కొంటారని ఇండియా వాదించవచ్చు. కానీ ఇందులో స్ట్రాటజిక్ యాంగిల్ ఏంటంటే, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్యూర్లీ ఇతర కమాడిటీ బియ్యం ఎక్స్పోర్ట్స్ లాగా ఉండవు. బియ్యం ఎక్స్పోర్ట్సే తమ దేశీయ అవసరాలకు అనుగుణంగా ఆంక్షలు ఎదుర్కొంటుంది. ఇక ఆయుధాల ఎగుమతులు ఇతర సాధారణ వస్తు సేవల ఎగుమతులు లాగా ఉండవు. తప్పనిసరిగా భారతదేశ వ్యూహాత్మక అవసరాలు ప్రయోజనాలని కూడా లోబడి ఉంటాయి. సో ది ఎక్స్పో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా కెనాట్ బి ఇండిపెండెంట్ ఆఫ్ కంట్రీస్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. అందువల్ల ఈ మూడు దేశాల్లో ముఖ్యంగా ఫిలిప్పీన్స్ అలాగే వియత్నాం ఈ రెండు దేశాలతో చైనాకు సరిహద్దు విభేదాలు ఉన్నాయి. చైనా వారిపైన బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అనుసరిస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో ఈ దేశాలకు అంటే చైనాతో సరిహద్దు వివాదాలున్న దేశాలకు ఇండియా ఆయుధాలను సప్లై చేస్తుంది. ఇది తప్పందామా అంటే మన ఇండియన్ ఇంట్రెస్ట్లు ఇండియాకు ఉంటాయి. అలా అంటే భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తూ భారత్కు తీవ్రమైన అభద్రతకు అస్థిరతకు కారణమవుతున్న పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశానికి చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు సప్లై చేస్తుంది. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే, పాకిస్తాన్ చైనాకు అమెరికా కూడా సన్నిహితం. తన ప్రత్యర్థి అయిన అమెరికాకు నమ్మిన బంటు అయినటువంటి పాకిస్తాన్ చైనా భారీ ఎత్తున ఆయుధాలు సప్లై చేస్తుంది. ఆయుధాలే కాదు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చేపడుతూ పాకిస్తాన్లో భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా, మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా చైనా నిర్మిస్తుంది. సో అందులో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భారతదేశానికి చెందిన భూభాగం, పాక్ అక్రమంగా ఆక్రమించుకుని కూర్చున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా కూడా వెళ్తుంది. దీనిపైన అందుకే ఇండియా అభ్యంతరం కూడా తెలిపింది. సో అందువల్ల మరి భారతదేశానికి శత్రువే కాదు, భారతదేశ ప్రపంచానికే తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తే పాకిస్తాన్కు చైనా ఎందుకని ఆయుధాలు సప్లై చేస్తుంది? అందువల్ల ఇండియా ఫిలిప్పీన్స్ కానీ వియత్నాం కానీ ఆయుధాలు సప్లై చేయడం అనైతికం కాదు. చైనా పాకిస్తాన్ సప్లై చేసినప్పుడు ఇండియా కూడా తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఆయుధాలు ఎగుమతులు చేస్తుంది. కానీ దీన్ని చైనా సహజంగానే పాజిటివ్గా తీసుకోదు. ఆల్రెడీ ఇండో పసిఫిక్గా పిలువబడే ఈ ప్రాంతం, దీన్ని ఏషియా పసిఫిక్ అంటారు, అమెరికా పెంటగాన్ దీన్ని ఇండో పసిఫిక్గా రీక్రిస్టింగ్ చేసింది, అంటే పునః నామకరణం చేసింది. సో ఈ ఇండో పసిఫిక్లో ఇండియా ప్రొయాక్టివ్గానే చైనా వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. సౌత్ చైనా సీలో చైనా తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తోంది. సౌత్ చైనా సీలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట అమెరికా జపాన్లు తీసుకునే యాంటీ చైనా పొజిషన్ ఇండియా కూడా తీసుకుంటుంది. ఈవెన్ చైనాకు జపాన్కు ఉన్న సరిహద్దు విభేదాల్లో కూడా మనం పరోక్షంగా జపాన్ వైఖరిని సమర్థిస్తున్నాం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్కి వెళ్ళినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యం. దాంతోపాటు ఈ ఇండో పసిఫిక్లో భాగంలో అమెరికా నాయకత్వంలో ఉన్న యాంటీ చైనా యాక్సిస్గా పేరుకుని ఈ క్వాడ్లో కూడా భారతదేశం భాగస్వామి. ఇది అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు ఇండియా కూడా క్వాడ్లో ఉంది. మనం చెప్తున్నాం క్వాడ్ అనేది యాంటీ చైనా కూటమి కాదు అని అంటున్నాం. అమెరికా రకరకాలుగా మాట్లాడుతుంది, కానీ చైనా మాత్రం దీన్ని యాంటీ చైనా కూటమిగానే భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సెక్యూరిటీ డైమెన్షన్ లేదు, ఇప్పుడు సెక్యూరిటీ డైమెన్షన్ కూడా చేర్చాలి అనే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇండియా దానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే
క్వాడ్కు సెక్యూరిటీ యాంగిల్ ఇస్తే ఇండియా ఒక రకంగా నాటో ఆవల ఉన్న ఒక అలై, నాటో మిత్రదేశం అవుతుంది. నాటో ప్లస్ అని అమెరికా ప్రతిపాదిస్తోంది, ఆస్ట్రేలియా ప్రతిపాదిస్తోంది, అమెరికన్ థింక్ ట్యాంక్లు ప్రతిపాదిస్తున్నాయి. అందువల్ల క్వాడ్కు సెక్యూరిటీ డైమెన్షన్ అంటే భద్రతాపరమైన అంశాలకు కూడా జోడించి నాటో ప్లస్గా విస్తరించి ఇండియాను నాటో ప్లస్లో భాగస్వామి చేయాలన్నది ఈ అమెరికా ఆస్ట్రేలియా వ్యూహకర్తల ఆలోచన. దీన్ని భారతదేశం అంగీకరించలేదు. జయశంకర్ చాలా క్లియర్గానే చెప్పాడు, నాటో టెంప్లెట్ ఇండియాకు ఫిట్ కాదు అని మన విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. కానీ భారత్ చైనా మధ్య ఉన్న సరిహద్దు వివాదాల కారణాన సహజంగా మనం ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు దగ్గరయ్యాం. ఇదే మనము యురేషియాగా చెప్పబడే రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో మన అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు దూరంగా ఉన్నాం. దాని అది అమెరికాకు కూడా నొప్పించింది. కానీ ఇండో పసిఫిక్లో మనకు చైనాకు ఉన్న ప్రత్యేక వివాదాల వల్ల ఇక్కడ మనం అమెరికా వైపు క్లియర్గా మొగ్గు చూపుతున్నాం. అమెరికా కౌగిల్లోకి వెళ్ళిపోతున్నాం, చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఇస్తున్న పన్నాగాల్లో ఇండియా భాగస్వామి అవుతుంది అన్నది ఇండియా పైన చైనా కంప్లైంట్ కూడా. సో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి చైనా చుట్టూ ఉన్న, చైనాతో వివాదాలున్న ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలకు ఇండియా ఆర్మ్స్ సప్లై చేయడం అనేది సహజంగానే చైనా దీన్ని పాజిటివ్గా తీసుకోదు. ఇది ఎలా ప్లే అవుతుందో అనేది మనకు రాబోయే వారాల్లో, ఇన్ కమింగ్ వీక్స్లో అర్థమవుతుంది.